నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ఒక టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా, వర్షాకాలంలో బట్టలు అనేవి చాలా తడితడిగా ఉంటాయి. సో మనం ఎలా ఆరబెట్టుకోవాలి, అసలు స్మెల్ రాకుండా ఉండాలంటే ఏమేమి మనం యూస్ చేయాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరేనండి, ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వర్షాకాలంలో మనం బట్టలు అనేవి చాలా తడిగా ఉంటాయి, బట్టలు కూడా మన ఆరవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డిటర్జెంట్తో పాటు మనం వెనిగర్ అలాగే బేకింగ్ సోడా అనేది యూజ్ చేయాలి. వెనిగర్ బేకింగ్ సోడా వల్ల మన బట్టల్లో వచ్చే దుర్వాసనను చాలా బాగా తొలగిస్తుంది. సో మనం డిటర్జెంట్ ఓన్లీ అదొక్కటే కాకుండా వెనిగర్ బేకింగ్ సోడా కూడా మనం యూజ్ చేసుకుంటే మన బట్టలు చాలా తాజాగా చాలా మంచి స్మెల్ వస్తాయండి. అలాగే నెక్స్ట్ వచ్చి మబ్బుల చాటు నుంచి సూర్యరశ్మి వచ్చే వరకు మన బట్టలు అనేవి ఆరవు. మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కిటికీ దగ్గర కానీ అలాగే ఫ్యాన్ ఆన్ చేసుకుని మనం బట్టలు అనేవి ఆరబెట్టుకుంటే తొందరగా బట్టలు అనేవి ఆరుతాయి, అలాగే స్మెల్ కూడా రాదు. వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే ప్లేస్లో మనం బట్టలు అనేవి ఆరబెట్టుకోవాలి, వెంటిలేషన్ ఎక్కువగా వచ్చేటట్టు విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి లెమన్ అండి. లెమన్లో యాసిడిక్ నేచర్ అని ఎక్కువగా ఉంటుంది. సో ఓన్లీ డిటర్జెంటే కాకుండా డిటర్జెంట్తో పాటు లెమన్ అలాగే రోజు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. సో లెమన్ రోజు ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకుంటే బట్టలు చాలా తాజాగా మంచి స్మెల్ అనేవి వస్తాయి. మనం ఇంకేస్ పర్ఫ్యూమ్ చేసుకోకపోయినా కూడా మనం బట్టలు అలా మంచిగా వేసి మనం వాష్ చేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే మనం బట్టలు ఉతికేటప్పుడు ఆ మురికి ఎలా పోతుందని చూస్తాం, కానీ అసలు ఏ విధంగా మనం బట్టలు వాష్ చేస్తే మురికి పోతుందో స్మెల్ రాకుండా ఉంటుందో మీకు నేను చెప్పబోతున్నాను. బట్టలు మనం తిరగలు తీసుకోవాలండి, తిరగలు తీసి వాష్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మన ఇన్సైడ్ మనకి పైనైతే డస్ట్ ఉంటుంది, కానీ లోపలైతే మనకి బాడీ స్వెట్ అంతా పట్టేసి ఉంటుంది, చెమట్లంతా మన బాడీలోంచి బ్యాడ్ స్మెల్స్ అన్నీ మన డ్రెస్కి పట్టేసి ఉంటాయి కదా. జెంట్స్కైనా గర్ల్స్కైనా ఎవరికైనా స్మెల్ అనేది చెమట అనేది కామన్గా ఉంటుంది. సో ఆ చెమట మన డ్రెస్సులకి పట్టేసి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు మనం బట్టలు తిరగలు తీసి వాష్ చేసుకోవటం వల్ల ఆ స్మెల్ అనేది పోయి మనం ఈ డిటర్జెంట్తో పాటు ఇవి కూడా మనం యూజ్ చేయడం కూడా మంచి స్మెల్ వస్తుంది. సో ఈసారి వాష్ చేసేటప్పుడు తిరగలు తీసి మనం బట్టలు అనేవి వాష్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ అండి. మనం వాషింగ్ మిషన్ బట్టలు వేసేటప్పుడు బట్టలు ఉతుకుతుందని చూస్తాం, కానీ అది అసలు క్లీన్గా ఉందా డర్టీగా ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవాలి. ఒక సైడ్ మనకి బాక్స్ ఇస్తాడు, డస్ట్ అనేది అంతా దాంట్లో వచ్చింది, అది ఎప్పటికప్పుడు 2-3 డేస్కి ఒకసారైనా మనం క్లీన్ చేసుకుంటే బట్టలు అనేవి నీట్గా ఉంటాయి, స్మెల్ రావు. అలాగే ఇంకోటి ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి హాఫ్ డే ఒక 1 డే అలా ఉంచేస్తాం, మర్చిపోతాం. సో అలా ఉంచడం వల్ల కూడా మన వాషింగ్ మిషన్లో ఉన్న స్మెల్ కూడా మనకి బట్టలకి పట్టేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన వాషింగ్ మిషన్ సింపుల్ వేలో మనం ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్ మనం క్లీన్ చేసేటప్పుడు ఒక స్టెప్లో అయిపోవాలి అనుకుంటే కొంచెం వెనిగర్ అలాగే బేకింగ్ సోడా డిటర్జెంట్ వేసి మనం అది రన్ చేసుకోవాలి. అలా రన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా అయిపోతుంది కదా, సో డ్రై కూడా అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మన పైన డోర్ ఉంటుంది కదండి, పై డోర్ అయిన వాడే వాళ్ళైనా మనం కింద డోర్స్ కూడా వచ్చినాయి కదా, అది ఏది యూజ్ చేస్తే వాళ్ళు ఆ డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటే లోపల తడి అనేది అంతా తేమంతా ఆరిపోయి చాలా డ్రైగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం బట్టలు కుప్పలు కుప్పలుగా పెట్టేసుకుంటాం, మనందరికి ఉన్న అలవాటే. చాలామంది బట్టలు ఎక్కువ అయిపోతాయి, మనం ఏదైనా పనుల్లో పడి మర్చిపోయి బట్టలు ఉతకలేకపోతాం. సో అలాగా పెట్టడం వల్ల కూడా బట్టలు స్మెల్ వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే డర్టీ బట్టలు నార్మల్ బట్టలు అన్నీ కలిపేసి ఒక మనం పెట్టుకుంటాం కదా బట్టలు వేసుకునే దాంట్లో టబ్లో పాడేస్తాం, అలా పాడటం వల్ల ఆ స్మెల్ ఈ స్మెల్ అంతా పట్టేసి మొత్తం స్మెల్ వచ్చేస్తాయి. సో ఏం చేయాలంటే డర్టీగా ఉన్న బట్టలు సపరేట్గా మనం వాష్ చేసుకోవాలి, నార్మల్ బట్టలు మనం సపరేట్గా వాష్ చేసుకోవాలి. రెండు విడివిడిగా పెట్టడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు, ఆ స్మెల్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎక్కువ బట్టలు అయ్యే వరకు కాకుండా 2-3 డేస్కి ఒకసారి మనం తొందరగా బట్టలు వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. అలాగే మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే మనం బయట
బట్టలు ఆరేస్తాం, 2-3 రోజులైనా ఇంకా కొంచెం కొంచెం తేమ తేమగా చల్లచల్లగా ఉంది అనుకుంటే మనం ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవడం వల్ల కూడా ఆ తేమ అనేది పోయి డ్రైగా అయ్యి మనకి ఐరన్ కూడా అయిపోతుంది, స్మెల్ కూడా రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ మీరు పాటించి మీకు అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుని నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి బట్టలు అవి ఎలా ఉంటున్నాయి, ఏంటి వాషింగ్ మిషన్ ఎంత నీట్గా క్లియర్ అవుతుందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.